शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। निरुन्दन्ति महात्मानो दीप्तमग्निविवाम्भसा क्रुद्ध पापं न कुर्यात्कः क्रुद्धो हन्याद्गुरूनपि क्रुद्ध परुषया वाचा नरं साधू न दीक्षिपेत्। ఎంత అద్భుతమైన మాటలు చెప్పారో మహర్షి నిజంగా. క్రుద్ధ పాపం నకుర్యాత్కహ అని ప్రశ్న వేశారు. అసలు కోపమునకు వశుడైపోయినటువంటి వాడు ఈ పాపమును మాత్రం చెయ్యడు అని చెప్పడానికి ఏదీ లేదు. కోపమునకు వశపడనంతకాలం ఆయన మామూలుగా సాధారణంగా ఉన్నాడనుకోండి, ఆయన అలాంటి పనులు చేసేవాడు కాదండి అని చెప్పచ్చు. ఎంతటి సాత్వికుడైనా సరే క్రోధమునకు వశుడైపోతే ఈ పని చెయ్యడు అని చెప్పడం మాత్రం ఇంకా సాధ్యం కాదు, ఏదైనా చేసేస్తాడు. అదే భూతావేశం అంటారు. ఆ భూతావేశం పట్టేసింది అనుకోండి, అసలు భయంకరమైన స్థితిని పొందేస్తాడు. వాంగ్మయంలో అటువంటి స్థితిని పొందినటువంటి వ్యక్తి ఒక్కడే ఒక్కడున్నాడు, అశ్వత్థామ. ఎంత భయంకరమైన స్థితిని పొందేశాడంటే ఆయన ఆగ్రహంలోనూ ఆ కృష్ణ పరమాత్మ అంతటి వారు శాపవాక్కుని విడిచిపెట్టవలసి, మహాభారతంలో బహుశ అశ్వత్థామ పొందినంత ఘోరమైన శాపాన్ని ఎవరూ పొందలేదు. ఎక్కడో దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయాడు యుద్ధభూమిలో, నెత్తురు కారిపోతోంది, కింద పడిపోయి ఉన్నాడు. ఆయన్ని చూశాడు, ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం రావడం అనేటటువంటి లక్షణాన్ని మొదటి నుంచి పరిశీలించుకోవడం అలవాటు కాకపోతే అవకాశం చూసి ఎప్పుడో అప్పుడు మట్టు పెట్టేస్తుంది కోపం, భయంకరమైన స్థితికి తీసి మొదటి నుంచి అదే అలవాటు అశ్వత్థామకి. అయిందానికి కాందానికి కోప్పడతాడు. కోప్పడంలో ఎప్పుడు ఎవరి పక్షాన ఉండి కోప్పడతాడో తెలియదు. సాధారణంగా ఆయన కోపం ఎవరి మీద ఉంటుందంటే అర్జునుడి మీద ఉంటుంది. ఎక్కువ అర్జునుడి మీద కోపం ఎందుకు ఉంటుంది ఆయనకంటే ఒక్కటే కారణం, నేను మీతో చెప్పే కదా, కామమునకు చెల్లెలు క్రోధము, క్రోధమునకు చెల్లెలు కామము. సాధారణంగా కోరిక పక్కన పుడుతూ ఉంటుంది. అది ఓ కోరిక ఉందనుకోండి, అది తీరకపోవడానికి ఎవరినో కారణంగా చూపిస్తుంది. ఆయనకి ద్రోణాచార్యుడు మా తండ్రి కనుక,
ద్రోణుడు విలివిద్య గురువు కనుక నా తండ్రి తర్వాత అంత విలివిద్యలో గొప్పవాణ్ణి నేనే కావాలి. ఇది ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ కోరిక. ఆ అశ్వత్థామ పుట్టాలని మహానుభావుడు తపస్సు చేశాడు. ఇప్పటికీ ఉంది, డెహ్రాడూన్ నుంచి ముస్సోరి వెడుతుంటే కొండల మీదకి శివాలయం ఉంటుంది. ఆ శివాలయం అక్కడే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారు. ఇప్పటికే నాగుపం వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటూ ఉంటుంది అందరి మధ్యలోంచి. అక్కడ అద్భుతమైన దేవాలయం. అక్కడ తపస్సు చేస్తేనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై కొడుకుని ఇస్తానని అనుగ్రహించాడు. అటువంటి ద్రోణాచార్యుల వారి కొడుకు ఆయనకున్న కామం ఏమిటంటే, మా తండ్రి విద్యంతా నాకే రావాలి. ద్రోణుడు గురుస్థానంలో ఎంతటి నిస్వార్థపరుడంటే, గురుస్థానానికి ఒక లక్షణం ఉంటుంది. లోకంలో ఎవరి ఐశ్వర్యమైనా సరే వాళ్ళ బిడ్డలకు వెళ్ళిపోతుంది. కోట్లు సంపాదించినవండి, 10 రూపాయలు సంపాదించినవండి బిడ్డలు పంచుకుంటారు. ఒక్క గురువుగారి ఆస్తి మాత్రం బిడ్డలకి వెళ్ళదు, శిష్యులకు వెళ్ళిపోతుంది. ఎందుచేత అంటే, ఒక గురువు శాస్త్రాన్ని నమ్ముకుంటాడు. ఎవరికి వెళ్ళిపోతుంది అది అంటే, కడుపున పుట్టారు కదా అని పిల్లలకి వెళ్ళమంటే వెళ్ళదు. ఎవరు గురువుగారి పాదములను అనువర్తించాడో, ఎవరు గురువుగారి మీద గురితో ప్రవర్తించాడో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ శాస్త్రం అంతా, వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ శక్తి అంతా. ఎందుచేత అంటే, విని 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 వర్షపు ధారలే ఏరులై నదులై మారినట్టుగా, గురువు దగ్గర విని విని వాడు కాలవై నది అయి ప్రవహిస్తాడు. వాడు మళ్ళీ గురుస్వరూపాన్ని పొందుతాడు. అంతేగాని గురువు కడుపున పుట్టాడని కొడుకు గురువు అయిపోవాలని లేదు. కానీ శాస్త్రమునందు గురుపుత్రుడు గురువుతో సమానమే. కాబట్టి గురుపుత్రుణ్ణి గురువుగానే గౌరవిస్తారు, తప్ప అధిక్షేపించకూడదు గురుపుత్రుణ్ణి. అందుకే కదా నిన్న చెప్పా, ద్రౌపదీదేవి అశ్వత్థామ విషయంలో అంత ఔదార్యంతో ప్రవర్తించింది ద్రోణుడు కొడుకు వినువ్వని. ఇంతటి ద్రోణాచార్యుల వారి పుత్రుడికి ద్రోణుడితో సమానంగా విలువిద్య పొందాలని కోరిక. కానీ ద్రోణుడు గురుస్థానంలో ఎంత ఔదార్యంతో ఉండేవాడంటే, ద్రోణుణ్ణి చంపే కొడుకు పుట్టాలని ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేశాడు. ఆ విషయం తెలుసు ద్రోణాచార్యుల వారికి, నన్ను చంపే కొడుకుని కనాలని యజ్ఞం చేస్తున్నాడని. ఆ యజ్ఞగుండంలోంచి వచ్చాడు దృష్టజ్యుమ్నుడు. ఆ పిల్లవాడు తనని చంపేస్తాడు అన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఆ దృష్టజ్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుల వారిని విలువిద్య నేర్పమని అడిగాడు. ఈ నేర్పిన విలువిద్య ఎందుకు పనికొస్తుందంటే, నన్ను చంపేయడానికే పనికొస్తుందని ద్రోణుడికి తెలుసు. అయినా తాను గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చి పాదములు పట్టుకున్నందుకు విద్య నేర్పేశాడంతే. ద్రోణుడి లాంటి గురువు చాలా అరుదు. అంతటి మహానుభావుడు ద్రోణాచార్యుల వారు. అటువంటి ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ యొక్క ఆవేశం ఆయనకి తెలుసు. చాలా కోపస్వభావం ఉన్నవాడు. అంత కోపస్వభావం ఉన్నవాడికి ఏదైనా ప్రమాదకరమైన శక్తివంతమైన అస్త్రాన్ని చేతిలో పెడితే ఎప్పుడు కోపం వచ్చి ఎవరి మీద వేసేస్తాడో, లోకాలు పాడైపోతాయి. ఇచ్చిన గురువుకి పాపం వస్తుంది, అందుకని ఇవ్వలేదు. యుక్తాయుక్త విచక్షణ తెలిసున్నవాడు, ధర్మ సంస్థాపన చెయ్యగలిగినవాడు కాబట్టి తన కొడుకు అశ్వత్థామ కన్నా అర్జునుడికే ఎక్కువ అస్త్రవిద్య కట్టబెట్టాడు. బ్రహ్మాస్త్రాన్ని ఇమ్మని ఎన్నో మాటలు వెంటబడ్డాడు ద్రోణుడి వెంట అశ్వత్థామ, ఆయన ఇవ్వలేదు. ఎట్టకేలకి ప్రయోగం ఒకటే చెప్పి ఉపసంహారం చెప్పకుండా వదిలేశాడు. ఉపసంహారం తెలియకపోతే ప్రయోగం చెయ్యడు కదా అనుకున్నాడు. కానీ అశ్వత్థామ ఒకనకొకప్పుడు ఆవేశంలో దాన్ని ప్రయోగించేశాడు. ఎంత ఆవేశపరుడంటే, ఎక్కువ అర్జునుడిని నిందిస్తాడు. ఒక్కొక్కసారి ఆయన బుద్ధి చెప్పలేము. విరాటపర్వంలో అకస్మాత్తుగా అర్జునుడిని పొడి కౌరవుల్ని తిట్టాడు. ఎప్పుడు ఆయన బుద్ధికి ఏం తోస్తుందో, ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటాడో, ఎవరిని నిందిస్తాడో, కోపం ఎప్పుడు ఉవ్వెత్తున పెరిగిపోతుందో ఎవరూ చెప్పలేరు. దుర్యోధనుడు చచ్చిపోవడం చూసి ఏడిచాడు. అయ్యో నువ్వు ఇలా మరణిస్తున్నావు అని దుర్యోధనుడి కోరిక తీర్చాలనుకున్నాడు, ప్రతిజ్ఞ చేసేశాడు. నీకెందుకు, పాండవులందరినీ కృష్ణుడు చూస్తుండగా చంపేస్తాను, దృష్టజ్యుమ్నుడితో సహా చంపుతానన్నాడు. పరవశించిపోయినటువంటి దుర్యోధనుడు కృపాచార్యుల వారిని జలభాండం తీసుకురమ్మని సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేశాడు అశ్వత్థామకి. ప్రతిజ్ఞ అంటే చేశాడు. ఎలా పాండవుల్ని చంపడం అంత తేలిక? భీష్మాదులు నిలబడలేకపోయారు. రాత్రి ఒక్కడే కూర్చుని ఉద్వేగంతో ఆలోచిస్తున్నాడు. కోపం వచ్చినప్పుడు ఆ ఏ పని గురించి ఆలోచించకూడదో దాని గురించి ఆలోచిస్తే వెర్రితలలు వేసేస్తుంది. కూర్చుని ఆలోచన మొదలుపెట్టాడు. ఎలా పాండవుల్ని చంపాలో అర్థం కావట్లేదు. ఈలోగా ఎదురుగుండ చెట్టు మీద గుడ్లకు ఊబ వాలింది, కటిక చీకటి.
వాలిని మెల్లిగా వెళ్ళి కాకి గూటిలో ఉన్న కాకిని కాకి పిల్లల్ని కంఠం పట్టి కొరికేసి కడుపు చీల్చేసి కాళ్ళు చేతులు పీకేసింది. నిద్రపోతున్న వాటిని చంపింది. ఆలోచన వచ్చింది, ఇక ధర్మ వివక్ష లేదు, నిద్రపోతుంటారు కాబట్టి పాండవులు చంపేస్తానన్నాడు. అలా చంపచ్చా, అనవసరం. కోపంలో భూతావేశం వచ్చేసిందంటే, అసలు మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి వర్ణన అది. అశ్వత్థామ బయలుదేరి పాండవ శిబిరం దగ్గరికి ఎడుతుంటే ఆయనలో ఉన్న భూతావేశమే ఆయనకి బయట భూతంగా కనపడింది. దాన్ని చూసి ఆగిపోయాడు. సరే పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. పాండవ శిబిరాలలోకి వెళ్ళి ఎంత ఉన్మాదంతో ప్రవర్తించాడంటే, మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి ఈ ఉన్మాదమునందు పాండవులు ఉంటే నిలబడగలరో నిలబడలేరు అని ఊఘానది ఒడ్డుకు తీసుకెళ్ళిపోయాడు. పాండవులు ఉన్నారనుకున్నాడు. నిద్రపోతున్న దృష్టజ్యుమ్నుణ్ణి కాలుతో తన్ని కింద పడేసి గుండెల మీద కాలు పెట్టి తొక్కి కత్తితో కంఠం కొట్టేశాడు. ఏనుగుల తొండాలు గుర్రాల తోకల దగ్గర నుంచి అసలు ఏది కంఠ కనపడినది ఏది మిగలలేదు, ముక్క ముక్కల కింద నరికేశాడు. అన్నీ చేసేసిన తర్వాత శ్మశాన వాతావరణం, ఎవ్వరు లేరు, అందరు చచ్చిపోయారు, పశువులు కూడా చచ్చిపోయాయి. అన్నీ చచ్చిపోయిన తర్వాత పాండవులు గుర్తొచ్చారు. ఇంత చేశాను నన్ను వదులుతారా అని పారిపోయాడు. పారిపోయి వేషం మార్చుకుని మునివేషం కట్టుకుని వ్యాసుల వారి వెనక చెట్టు కింద కూర్చున్నాడు. వదిలిపెడతారా పాండవులు? పట్టి తీసుకొచ్చారు. సరే తర్వాత కథ మొన్న మీతో నేను స్పృశించాను. ఇంత అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మకి ఎనలేని బాధ కలిగింది. నువ్వు ఇంత దారుణమైన పని చేశావు కాబట్టి ఒక్కడవే పక్కన ఎవరి సహాయం లేకుండా కొన్ని వందల సంవత్సరముల పాటు వేల సంవత్సరముల పాటు ఏకాకివై భయంకరమైన దుర్గంధభూయిష్టమైనటువంటి నెత్తురోడుతూ తిరుగుతుందుగాక అని శపించారు. చిరంజీవి అయి అలాగే తిరుగుతుంటాడు అశ్వత్థామ. కారణమేమి అంటే, కోపానికి ఇంధనంగా ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరి మీద కోపమో వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఎంత ప్రతీకారానికైనా వెళ్ళిపోతుంది. చేసిన తప్పెంత అన్న దాంతో ఆలోచన ఉండదు, ఎలా మట్టు పెట్టేద్దామన్నది ఒక్కటే ఆలోచిస్తుంది, ఎంతకైనా దిగజారిపోతుంది. తర్వాత 4 రోజులు పోయిన తర్వాత జీవితాంతం వగచిన కోట్ల జన్మల క్రిందకి వెళ్ళిపోతాడంతే. ఒక్కసారి కోపానికి వశుడైపోతే చాలు, నోటి వెంట రాకూడని మాట వచ్చేస్తే చాలు, వెళ్ళిపోతాడు. అందుకంటున్నారు హనుమ, క్రుద్ధ పాపం నకుర్యాత్కహ అని అడిగారు. అసలు కోపమునకు వశుడైపోయినటువంటి వాడు ఈ పాపమును చెయ్యడు అని ఏదైనా ఉందా? ఈ పాపాన్ని వీడు చెయ్యడు అని సాధారణంగా ఉండగా చెప్పచ్చు, అయ్యయ్యో ఆయన అటువంటి వారు కాదండి, అటువంటి పని చేయరండి అని. కానీ ఎంత మంచి వ్యక్తి అయినా సరే క్రుద్ధుడైపోతే, క్రోధమునకు వశుడైపోతే వాడు ఏమి చెయ్యడు అన్న ప్రశ్న లేదు, ఏదైనా చేసేస్తాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కహ క్రుద్ధో హన్యాద్గురువునపి. గురువు అన్న మాటకు అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువు అంటే గురువుగారిని చంపేస్తాడని కాదు దాని అర్థం, గురువు అంటే పెద్దలు అని. అందుకే ఎప్పుడైనా పెద్దలు అన్న మాట వాడవలసి వస్తే గురువు అన్న సంబోధన వేసేస్తారు, అదే మాట ప్రయోగిస్తారు. పెద్దలని చంపేస్తాడు, తల్లి చూడడు, తండ్రి చూడడు, అన్న చూడడు, లేకపోతే తనకన్న వయసులో పెద్దవారు చూడడు, ఆఖరికి గురువుగారే చూడడు, చంపేస్తాడు. ఎందుకని అంటే భూతావేశం, ఆ కోపమునకు వశుడైపోయిన తర్వాత ఇక ఆయన చేతిలో ఏముండదు, అదుపు తప్పిపోతాడు పూర్తిగా. ఆ స్థితికి వెళ్ళిపోకూడదు, అత్యంత ప్రమాదం. ఆలోచన బుద్ధి కారుకి యాక్సిలరేటర్ అయితే కోపం అనేటటువంటిది వస్తోంది అన్నప్పుడు వెంటనే బ్రేక్ అనేటటువంటి విచారణ అన్న సాధనాన్ని ప్రయోగించాలి, లేకపోతే అది ప్రమాదానికి వెళ్ళిపోతుంది. కాబట్టి క్రుద్ధ పాపం నకుర్యాత్కహ క్రుద్ధో హన్యాత్గురువునపి క్రుద్ధ పరుషయావాచ, ఎంత భయంకరమైన మాట అయినా నోటి వెంట వచ్చేస్తుంది. నేను అసలు ఇటువంటి మాట అనొచ్చా, ఇలా అనొచ్చా అమ్మని, ఇలా అనొచ్చా నాన్నగారిని, ఇలా అనొచ్చా అన్నయ్యని, ఇలా అనొచ్చా గురువుగారిని, ఇలా అనొచ్చా పెద్దవారిని, అసలు అలా ఆలోచించడానికి అది స్థిమితంగా ఉంటే కదూ, అది ఉన్మాదాన్ని పొందేసింది. అసలు ఆపలేరు. మీరు చూడండి ఎంత బక్కగా ఉండనివ్వండి, ఆ కోపం వచ్చేసి ఆవేశంలో ఉన్నవాడిని 10 మంది పట్టుకొనివ్వండి, ఊగిపోయి దూకేస్తూ ఉంటాడంతే. కాబట్టి క్రుద్ధ పరుషయావాచ అసలు అన్నిటికన్నా కట్టి కుడిపేసేది అది. ఒక్క మాట
ధూర్తతనంతో పెద్దల జోలికి పోయి అంటే కట్టి కుడిపేస్తుంది ఆ పాపం. జాతకంలో కూడా దొరకదు, ఎందుకని భవిస్తున్నాడో కూడా ఎవరికి అర్థం కాదు. కాబట్టి క్రుద్ధ పాపం నకుర్యాత్కః కృద్ధో అన్యాగురునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూనధిక్షిపేత్. సాధువులైనటువంటి వారు, పరమ భాగవతోత్తములైనటువంటి వారు, విద్వాంసులు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు, అటువంటి వారు వచ్చి ఏదైనా మాట చెప్పినా కూడా లొంగడు, తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధిక్షేపిస్తాడు. అందుకే క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూనధిక్షిపేత్. ఎస్సముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఇక్కడ జవాబు చెప్తున్నారు, మనకి శాస్త్రాలకుండే గొప్పతనం అక్కడే ఉంది. మీరు దీని నుంచి ఇలా విడవడండి అని చెప్పి ఊరుకోరు. ఎలా విడవడచ్చో, ఎలా మనని మనం నియంత్రించుకోవచ్చో, ఎలా కోపానికి వశులం కాకుండా ఉండాలో మార్గం చెప్తారు. అసలు ఈ శ్లోకం లాంటి శ్లోకం వాంగ్మయంలో చాలా తక్కువ కనపడుతుంది. పరమాద్భుతమైనటువంటి శ్లోకం శ్రీరామాయణంలో, ప్రతి మనుష్యునికి అవసరమైనటువంటి శ్లోకం. ఎస్సముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి పెరుగుతున్న కోపానికి విరుగుడేది ఓర్పు ఒక్కటే. ఆ ఓర్పు అలవాటులో ఉంటే అవతలవాడు కోపంతో రెచ్చిపోతున్నా వీడు ప్రశాంతంగా ఉండగలడు. ఎందుకో తెలుసా అండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి విషయం, క్రోధమునకు ఒకడు వశుడైనంత మాత్రం చేత యువతలవాడు అవమానమును పొందినట్లు కాదు. మీరు పట్టుకొచ్చి నాకు 1016 ఇచ్చారనుకోండి, నేను తీసుకోనమ్మా అన్నాననుకోండి, నాకు వస్తుందా డబ్బు? మీరు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారనుకోండి బలవంతంగా, నాకు డబ్బులు తీసుకునే అలవాటు లేదు, గోపాలకృష్ణ గారు హుండీలో వేసేయండి అన్నాననుకోండి, ఆ డబ్బులు నా జేబులోకి వస్తాయా? యువతలవాడు ఓర్పుతో ఉంటే అవతలవాడు ఎంత కోపంలో ఉండి మాట్లాడినా అవి నేను పుచ్చుకోలేదు, సర్వం రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణం వస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు యువతలవాడి పరిస్థితి ఏంటి, ఏమైనా పాడయ్యాడా? ఏమీ పాడవలేదు. చిత్రం ఏమిటో తెలుసా, కోపంలో ఉన్నవాడు అవతలవాడిని నిందించినప్పుడు అవతలవాడు బాధపడకపోతే వీడి కోపం ఎక్కువ, అదో విచిత్రం. నాకు ఎవరి మీదో కోపం వచ్చిందనుకోండి, పరమేశ్వరుడి దయవల్ల అలా రాకుండుగాక, వచ్చిందని నేను ఎవరి మీదకో వచ్చి ఉద్ధతితో మాట్లాడి వాళ్ళని నిందించాననుకోండి, వాళ్ళు చిరునవ్వు నవ్వి ఆయన కోపంలో ఉన్నారులేంటి పట్టించుకోకర్లేదు అన్నాడనుకోండి, నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది. మనిషివా పశువువా తిరుచుట్టే పట్టించుకో, ఇంకా కోపడతాడు. అందుకే క్షమయైవ నిరస్యతి, అసలు దాని జోలికి వెళ్లకుండా ఓర్పుతో కేవలం వింటూ మనసులో మాత్రం ఈశ్వరా ఇతను మన్నింపబడుగాక, ఈశ్వరా ఈయన మన్నింపబడుగాక అని ఎవరు విడిచిపెట్టాడో వాడు చాలా చాలా గొప్పవాడు. వాడు ఎంత గొప్పవాడు అంటే వచ్చిన కోపాన్ని ఓర్పు చేత పైకి రాకుండా తొక్కేశాడు కిందకి. అది ఎటువంటిది అంటే యథోరగస్త్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాముకి కుబుసం ఎక్కడ పుడుతుంది, తనలోనే పుడుతుంది. పాము కుబుసం బయట ఎక్కడ నుంచో తెచ్చి అంటించుకోదు, కుబుసం దాని ఒంట్లోనే పుడుతుంది, దానిలాగే ఉంటుంది ఆ కుబుసం. కానీ ఆ కుబుసం కానీ పాముకుందా దానికి కళ్ళు కనపడవు, చాలా ఇబ్బందిలోకి వెళుతుంది పాము. అందుకే అది ఏం చేస్తుందంటే ఒళ్ళంతా కుబుసం పట్టింది అని తెలుసుకోగానే ఏదైనా ఒక గరుకైన దాని మీద ఒళ్ళు రుద్దుతుంది, రుద్దితే ఆ గరుకైన దానికి తగిలి మొత్తం పాము రూపాన్ని పొంది ఉన్న ఆ పొర పొర కింద వదిలేస్తుంది. అందుకే చూడండి, పాములు తిరిగే చోట కుబుసాలు వేలాడుతుంటాయి చెట్లకి, పాము మీద చుక్కలు ఎలా ఉంటాయో దాని మీద చుక్కలు కూడా అలాగే ఉంటాయి. ఇది నాలా ఉంది, నా ఒంట్లో పుట్టింది, చక్కగా నాకు అతుక్కునుంది కదా అని పాము ఉంచుకోదు, వదిలేస్తుంది. తనలో పుట్టిన కుబుసాన్ని పాము తానే ఎలా వదిలేస్తుందో తనలోంచి వచ్చిన కోపాన్ని తాను అలా వదలగలగాలి. యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే. అసలు నిజానికి మనుష్యుడన్నవాడెవరు అంటే అదిగో ఆ ప్రయత్నం చేసిన వాడెవరో వాడు మనుష్యుడు. అసలు ఆ ప్రయత్నమే లేకుండా కోపమన్నదాన్ని పరిశీలనమే చెయ్యకుండా కోపం వస్తే వశుడైపోయి కోపం రాకపోతే మామూలుగా ఉన్నవాడు మనుష్యుడు కాడు. కోపము రావాలి, వచ్చినప్పుడు పరిశీలించి దానికి దూరంగా ఉండడం ఎలా ఉంచాలో అత్యంత ప్రమాదకరమైనది ఆవహిస్తోందని దాన్ని తొక్కేయాలి కిందకి. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. అందున మనుష్య జన్మయందుండేటటువంటి పెద్ద ప్రమాదం అంతా ఎక్కడుంటుంది అంటే, అన్ని పునర్జన్మలకి కారణమేవి అంటే ప్రధానంగా ఈ రెండే,
కామక్రోధములే. దాని తమాషా మాడిపోన మనసు మాత్రం సంకల్ప వికల్పముల నాపదం. అది ఎప్పుడు కామం ఏదో కోరిక, పక్కన క్రోధం, కామం క్రోధం, కామం క్రోధం. విషయాన్ని పరిశీలించడం దోషం కాదు. ఇప్పుడు ఓ కుటుంబంలో ఉన్న తర్వాత కుటుంబంలో ఇది ఇలా ఉంది, అది ఎలా ఉంది, ఇది ఎలా జరుగుతుంది, అలా జరుగుతుందని పరిశీలించడం తప్పు కాదు. పరిశీలించిన విషయాన్ని పరిశీలన వరకు పరిమితం చేయాలి, కానీ తాదాత్మ్యత పొంది కోపానికి కారణం చేసుకోకూడదు. అది గొప్ప విషయం. అది ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యకి ఎవరో కారణం అనిపించింది, అప్పుడు ఆ సమస్యకి కారణం ఎందుకు వచ్చింది, వాళ్ళ జీవన విధానం ఎందుకు అలా తయారైపోయింది, దానివలన అలా ఎందుకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దానివలన యువతల వాళ్ళు ఎందుకు క్లేశపడుతూ ఉంటారు, దాన్ని పరిశీలించడం తప్పు కాదు. కానీ పరిశీలించి దాన్ని నువ్వు క్రోధాన్ని పొందడానికి ఒక కారణంగా మార్చుకోకూడదు. నువ్వు పరిశీలనగానే ఉంచి ఆ సమస్యకి పరిష్కారం ఏమైనా ప్రతిపాదన చేయగలవా అన్నది చూసుకోవాలంతే. తప్పించి నువ్వు దాని వలన కోపానికి వశుడు అయిపోతే సమస్యకి పరిష్కారం ఉండదు, నువ్వు పశువు అయిపోతావు. నువ్వంటే నేను మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి, నేను అని అనుకోండి. మీరు ప్రాజ్ఞులు, మీరెందుకు వశులవుతారు, నాకు నేను చెప్పుకుంటున్న విషయం. కాబట్టి విషయ పరిశీలన ఒక్కటే మార్గము తప్ప విషయ పరిశీలనమునందు తాదాత్మ్యత కూడదు. అందుకే మీరు పెద్దల విషయంలో చూడండి, విషయ పరిశీలనం చేసేటప్పుడు రాగద్వేషములకు వశులైపోయి ఉద్వేగపడిపోరు. చక్కగా ప్రశాంతంగా అది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు పరిశీలనం చేస్తారు, అంతేకాని ఉద్వేగంలో ఉన్నప్పుడు పరిశీలనం చేయకూడదు. మళ్ళీ మనసు కోపానికి వశమైపోతుంది, వశమైపోతే ప్రమాదాలు వచ్చేస్తాయి. చిన్నప్పుడు కలిసి ఆడుకున్న అన్నదమ్ములు, ఎందరో అన్నదమ్ములు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోరు. ఏ తండ్రి వల్ల వృద్ధిలోకి వచ్చాడో ఆ తండ్రి ముఖం చూడరు. ఏ తండ్రి కడుపున బిడ్డలు పుట్టారో ఆ బిడ్డలు తండ్రిని ఆహ్వానించారు. ఏ తల్లి స్తన్యాన్ని తాగి వాడు బతికాడో ఆ తల్లిని వాడు పిలవడు, పోషించాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రాగద్వేషాలని, కోపానికి కారణాలని మనసులోకి ప్రవేశపెట్టబట్టే కదూ ఇన్ని అల్లర్లు వచ్చాయి. పరమేశ్వరుడు నిర్మించాడు ఇవన్నీ, మనం నిర్మించుకున్నవి కామక్రోధముల చేత. కానీ నేను ఉపన్యాసం చెప్పినంత తేలిక మాత్రం కాదు గెలవడం. నేను కూడా వశుడనైపోవచ్చు. ఎందుకో తెలుసా? అది లోపల ఉన్న దొంగ. అందుకే శంకరులు అన్నారు, బయట దొంగని పట్టుకోవడం తేలిక, ఇక్కడే కూర్చున్న దొంగ ఎప్పుడు ఎత్తుకుపోతుందో. జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, వస్తోంది అని కనిపెట్టడం అలవాటు అవ్వాలి. ఓ కోపం వస్తోంది, లోపల లేస్తోంది అని అలవాటు చూసి వెంటనే తప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. చేసుకోలేదో వశుడైపోతాడంతే దానికి. అది వెంటనే క్షణాల మీద ఉన్మాదం తీసుకొచ్చేసి పట్టేస్తుందండి. ఇది నేను ఏదో చాలా పెద్ద విషయాన్ని, ఎవరికీ తెలియని విషయాన్ని ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకూడదు. మీరందరూ నిత్య జీవితంలో చూస్తున్నవి, అనుభవిస్తున్న విశేషాలనే నేను శాస్త్రపరంగా ప్రతిపాదిస్తున్నాను. మా శ్రీరామాయణంలోనే కామక్రోధముల నుండి తప్పుకోవడం ఎంత కష్టమో, ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో తప్పుకోవడానికి ఒక ఆఖ్యానం ఉంది. అసలు నిజానికి ఆ కథ ఎవరి పరంగా జరిగిందో వాళ్ళ పేరు మీదే ఆ కాండ వచ్చింది, బాలకాండ. చాలామంది ఏమనుకుంటారంటే బాలకాండ అంటే రామచంద్ర ప్రభువు యొక్క బాల్యాన్ని చెప్పింది కాబట్టి బాలకాండ అనుకుంటారు. కాదు, బాలుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందుకే విఘ్నేశ్వరుడికి తమిళ దేశంలో ఒక పేరు, ఆయన్ని పిళ్ళై పిళ్ళై అంటారు. పిళ్ళై అంటే పెద్ద కొడుకు, పెద్ద కొడుకు అంటే ఎప్పటికీ పెద్ద కొడుకే. ఆయనకేం వయసు వచ్చేది, ఎప్పుడు పిల్లల్లాగే ఉంటారు వాళ్ళిద్దరూ, విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరూ పిల్లలే తప్ప వాళ్ళకి పెద్దరికం రాదు ఎప్పటికీ. వాళ్ళకి పెద్దరికం ఎప్పటికీ రాదు, వాళ్ళు పరమశివుడికి పిల్లలే అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దరికం రాని పిల్లలుగా అలా ఉంటారు. అందుకే పిల్లాళ్ళే గోచి పెట్టుకుని ఒక చోట నుంచి ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుకని అంటే ఒక్కటే కారణం, ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా ప్రయత్నం లేకుండా పోతుంది. ఎవరికి అంటే పిల్లలకి. వచ్చిన కోపానికి సంబంధించిన మరక మనసు మీద ఉండదు వాళ్ళకి. నాన్నగారండి నాన్నగారండి ఇంకో కాజా పెట్టండి అంటాడు, ఇన్ని తినకూడదు ఒక్క రోజున, నీకు కడుపులో నొప్పి వస్తుంది, రేపిస్తాను మళ్ళీ ఇంకో కాజా. కాజాలు తినేస్తావు, మంచినీళ్ళు తాగేస్తావు, అక్కడి నుంచి కడుపులో తిప్పుతుంది అంట, ఒకటే అంటాడు తండ్రి. తండ్రిరా, అయ్యో మనకి తెచ్చినవాడు ఆయనే అని ఉండదు వాడికి. ఒక్క కాజా పెట్టమంటే పెట్టావు అని ఒక్క దెబ్బ కొడతాడు. నోర్మొయ్యి అంటాడు తండ్రి. వెళ్ళి అక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు. ఒక్క 10 నిమిషాలు అవ్వదు, రే బయట పార్క్లోకి వెళ్తాను నువ్వు వస్తాయంటే, అంటే వచ్చేస్తున్నాను నాన్నగారండి, నేను పరిగెత్తుకు వచ్చేస్తాను.
రేపు వాడిని అడిగారనుకోండి మళ్ళీ కాజా పెట్టేటప్పుడు ఎరా నిన్ను నువ్వు తిట్టావు అసలు వాడి మనసు మీద మరకుండదు. పెద్దరికంలో వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటంటే అన్నీ గుర్తుంటాయి అవి. 1963లో ఈయనేనండి నన్ను ఇబ్బంది పెట్టాడంటాడు. సంవత్సరం తారీఖుతో సహా గుర్తుంటుంది పెద్దరికం వస్తే. ఎన్ని గుర్తుండవు పిల్లలతనంలో. అందుకే సుబ్రహ్మణ్యుడు వినాయకుడు పిల్లలుగా ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం తేలిక. మన గురించి వాళ్ళకి గుర్తుండదు. గుర్తుండదంటే గుర్తుండదని వాళ్ళకి జ్ఞాపక శక్తి లేక కాదు వదిలేస్తారు. పోన్లేరా వాళ్ళు పిల్లలు మన్నీ పిల్లలుగానే చూస్తారు అనుగ్రహిస్తారు. అందుకే తొందరగా అనుగ్రహించే దైవతములు. అందుకే శాస్త్రం వాళ్ళకి రూపం కూడా ఇవ్వలేదు. పశుపింత ముద్ద చేసి పూజ చేసే వచ్చేస్తాడు. అది అంత తొందరగా అనుగ్రహించేవాడిని తొందరగా వచ్చేట్టు పెట్టాలి తప్ప ఏదో చాలా నువ్వు చేస్తే తప్ప రాడండి అంటే ఉపయోగం ఏమిటి? అందుకే శాస్త్రం కూడా అంత తేలిగ్గా వచ్చే అవకాశాన్ని ఇస్తుంది. బాలకాండ అంటే బాలురు అన్న మాటకు అర్థం ఏమిటో ఇప్పుడు నేను మీతో చెప్పా. హృదయమునందు ఏ విధమైనటువంటి కామక్రోధ స్పర్శ లేనివారు. ఇక వారి మనసు ఓ కోరిక పుట్టడం అతి తీరినా తీరకపోయినా ఒక్కలాగే ఉంటాడు. తప్ప తీరిందని సంతోషపడిపోడు, తీరలేదని ఆవేశపడిపోడు. చిత్రం ఏమిటంటే ఇవాళ నేను మొన్ననే ఒక మ్యాగజైన్లో చదివాను. అసలు కోరిక తీరినప్పుడు మనుష్యుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడ, తీరనప్పుడు కన్నా తీరక కోప్పడినప్పుడు కన్నా తీరినప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడు. అంటే తృప్తి కలిగిందనుకోండి నాకు కోరిక తీరేప్పుడు నేను ఎక్కువ శక్తిని కోల్పోతాను. కోరిక పుట్టి అది తీరినా తీరకపోయినా ఒకలాగే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇక ఆయన కదలడానికి అవకాశం ఏముంది నాకు చెప్పండి? మనసు కదులుతుంది అయినా అది కదలదు. ఎందుకంటే కోరిక ఏదో ధర్మబద్ధమైన ఓ కోరిక, అది తీరింది ఈశ్వరానుగ్రహం, తీరలేదు ఈశ్వరానుగ్రహం. ఇంకా తన మనసు ఎందుకు కదులుతుంది? కదలదు. వాడు బాలుడు. బాలుడు ఎప్పుడూ పెద్దల మీద ఆధారపడినప్పుడు పడినట్టు పరిణితి కలిగినటువంటి వ్యక్తి భక్తుడు పరమేశ్వరుడి మీద ఆధారపడి జరిగినా జరగకపోయినా ఈశ్వరుడు ఆపాదించి వదిలేస్తాడు. అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు బాలుడు. విశ్వామిత్రుడి కథ చెప్పింది కాబట్టి బాలకాండ, తప్ప రాముడి బాల్యం చెప్పింది కాబట్టి బాలకాండ కాదు రామాయణం. విశ్వామిత్ర కథ వలన బాలకాండ. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.